హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మంజునాథ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాయల్ టెక్ 999. ఈరోజు మనం ఒక ప్రింటర్ని అన్బాక్స్ చేయబోతున్నామండి. క్యానన్ పిక్స్మా G2010 చూడండి బాక్స్. ఇది దీన్ని నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టానండి. ఇది బాక్స్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇది ఫోటో స్టూడియో వాళ్ళకి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, మరియు ఇంట్లో ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీని కాస్ట్ ఒక పేపర్కి చాలా తక్కువగా ఉంటుంది, 1 రూపీ కన్నా తక్కువగా వస్తుంది ప్రింట్ కాస్ట్. ఇందులో 4 కలర్స్ వస్తాయి. బ్లాక్ చూడండి, 6000 పేజెస్ తీసుకోవచ్చు. కలర్ వచ్చి 7000 పేజెస్ తీసుకోవచ్చు అండి ఒక రీఫిల్కి. ఇది ఓన్లీ విండోస్ మాత్రమే వర్క్ అవుతుందండి, మ్యాక్బుక్ అయితే ఇది సూట్ అవ్వలేదు. ఈ విధంగా అంతా బాక్స్ చుట్టూ ఇచ్చారు. చాలా చూడటానికి చాలా బాగుందండి. ఇది ప్యాకింగ్ అయితే మొత్తం చాలా బాగా ఇచ్చారండి. ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండటానికి అనేసి ప్యాకింగ్ ఇచ్చారు. దీన్ని ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టేశాను, టేబుల్ పైన పెట్టేశాను. చూడండి, ఇదే ప్రింటర్ క్యానన్ పిక్స్మా G2010. దీంట్లో మనం ఇది 3-in-1 అండి. ఇది జిరాక్స్ కూడా తీసుకోవచ్చు, ఈ బ్లాక్ అండ్ కలర్ జిరాక్స్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చే డిస్ప్లే మనకి ఎన్ని జిరాక్స్ కలర్ తీసుకోవచ్చు. మరి ఇది పవర్ బటన్ అండి, పవర్ బటన్ ఇది. ఇక్కడ వచ్చేసి మనం పేపర్ ఇన్పుట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పేపర్ ఇన్పుట్ చేసుకోవచ్చు. ఇది మనకి 3-in-1 అండి. ఇది ఇందులో జిరాక్స్ మరియు స్కాన్ మరియు ప్రింట్ కూడా తీసుకోవచ్చు అండి. ఇది దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 11000 ఉంటుందండి. ఇది ఇది నా పర్సనల్ కోసం నేను తెచ్చుకున్నాను. ఇది చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు మరియు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు అండి. ఇది చూడటానికి అయితే చాలా బాగా ఉంది. ఫినిషింగ్ అంతా మంచి ప్రీమియర్ క్వాలిటీతో బాగా తయారు చేశారండి. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఇంక్ బాటిల్ని ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టాను. చూడండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో 3 కలర్స్ వస్తాయండి. ఇక్కడ సయన్, మెజంతా, ఎల్లో అనేసి ఈ కలర్ రీఫిల్స్ నేను ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టాను. ఇది చూడండి ఈ విధంగా. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బ్లాక్ కలర్ మాత్రమే వస్తుంది, సింగిల్ బ్లాక్ కలర్ మాత్రమే ఉంటుంది. అది చూడండి లోపలంతా ఇట్లా ఎంత బాగుందో చూడడానికి. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ రీఫిల్ ఫిల్ చేసి పెట్టాను అండి దీన్ని. ప్రింటింగ్ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుందండి. ఇది మన ఫోటోస్ కానీ పేపర్స్ కానీ ఏదైనా కానీ ప్రింటింగ్ క్వాలిటీ చాలా బాగుందండి. ఇది దీంతోపాటు మనకు పవర్ కేబుల్ వచ్చింది, మరి ఇంకొక యూఎస్బి కేబుల్ కూడా ఉందండి. వీటితో పాటు మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారండి. ఇది యూజర్ మాన్యువల్ మరి ఒక సీడీ కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి కలిసి మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేసి అది సీడీ కూడా ఇచ్చారండి. ఇది ఇది ఓన్లీ విండోస్ మాత్రమేనండి. ఇది మ్యాక్బుక్ మాత్రమే ఇది సూట్ అవ్వదు. ఇది విండోస్ 10, 8, 7 కింద సపోర్ట్ చేస్తుందండి. దీని వారంటీ వచ్చేసి 1 ఇయర్ ఇచ్చారండి.
చూడండి ఫ్రెండ్స్, ఇది చూడటానికి చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.